ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ కు ప్రజల ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు అచ్చంపేట బీఆర్ఎస్ అభ్యర్థి కువ్వల బాలరాజు తనపై దాడి చేయాలని 15 రోజులుగా వంశీకృష్ణ ప్లాన్ చేస్తున్నాడని తెలిపారు ప్రజల ఆశీర్వాదంతో తాను దాడి నుంచి బయటపడ్డానన్నారు అచ్చంపేట అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న తనను ఇలాంటి దాడులతో అడ్డుకోలేరన్నారు ఎన్నడూ లేని ఆనవాయితిని తెలంగాణలో నెలకొల్పుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రజల చేత తగిన రీతిలో శిక్షించబడుతుంది అనేది నేను నమ్ముతా ఉన్నా ఈ మధ్య కాలంలోనే గౌరవ పార్లమెంట్ సభ్యులు దుబాక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గారిపైన దాడి అదే మాదిరిగా నేను నా నియోజకవర్గం ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతోన నా ప్రజల దీవెనలతోన గత 16 17 సంవత్సరాల నుండి తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకుంటే నేటి వరకు కూడా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలే శ్వాస ప్రజలే ఊపిరిగా పనిచేస్తూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో ముఖ్యమంత్రి గారు మరొక్కసారి నాకు బీఫామ్ ఇచ్చి ఆశీర్వదించి అచ్చంపేట ప్రజలను దీవించమని కోరితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుండాలు కాంగ్రెస్ పార్టీ తన ఫ్యాక్షన్ నైజంను బయటపెట్టుకొని పలు సందర్భాల్లో నాపై దాడికి కొనుకోవడం జరిగింది నిన్న ప్రత్యేకంగా ఉప్పునంతల మండలం వెల్టూరు గ్రామంలో నా ప్రచారాన్ని ముగించుకొని తిరిగి వెళ్తున్నటువంటి సందర్భంగా 10 గంటల సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారి కార్లు నా కాన్వాయ్ని వెంబడిస్తూ నన్ను ఆటంకపరిస్తూ మొత్తంగా అచ్చంపేట హెడ్ క్వార్టర్ కు చేరుకున్న వెంటనే దారికి అడ్డంగా ఒక ఇన్నోవా కారును తీసుకొచ్చి ఆపి దాంట్లో ఉన్నటువంటి 5-6 మంది చుట్టుపక్కనే ఉన్నటువంటి ఇంకొక 10-15 మంది వరకు వచ్చి నేను నా కారులో ఉన్నానని వెనకల ఉన్నటువంటి కార్ల దగ్గరికి వెళ్లి దాడికి పొనుకోవడం జరిగింది నా అదృష్టం నా అచ్చంపేట ప్రజల దీవెనల వల్ల నేను నిన్న నా మిత్రుడి కారులో ముందు కారులో కూర్చోవడం అది కాంగ్రెస్ వాళ్ళు గమనించలేదు కాబట్టి నా ప్రజల దీవెనలతోన నేను బ్రతికి బయటపడ్డట్టుగా నేను భావిస్తున్నా వెనకకు వెళ్ళినటువంటి కాంగ్రెస్ గుండాలు నా కెమెరామ్యాన్లను నన్ను అనుకరిస్తూ నడుస్తున్నటువంటి నా ఫాలోవర్లపైన దాడి చేసి మొత్తంగా కెమెరాలను ధ్వంసం చేసి కార్లను ధ్వంసం చేసి నన్ను అనుకరిస్తూ నడుస్తున్నటువంటి కొంతమంది యువకులపైన విచక్షణారహితంగా దాడి చేసి వారిని దాదాపుగా చంపినంత పని చేయడం జరిగింది